ఆర్ ఎక్స్టెండెడ్ ఫిల్మ్ కార్తికేయ హీరోగా నటించిన రెండవ సినిమా హిప్పీ. బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ రేస్ లో నిలిచిన ఈ సినిమా తొలి ఆటకే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. తర్వాత ఏ దశలోనూ సినిమా అనుకున్న రేంజ్ వసూలను సాధించలేక పరుగును ఆపేయగా సినిమా ఓవరాల్ గా ఫైనల్ రన్ లో భారీ నష్టాలనే మిగిలించిందని చెప్పవచ్చు. మొదటి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ క్రేజ్ తో ఈ సినిమాను ఏకంగా 5 కోట్ల వరకు అమ్మారు. కానీ సినిమా ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించినట్లు సమాచారం. ఇక ఫైనల్ గా 6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం 75 లక్షల షేర్ ను మాత్రమే వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా మరో 10 లక్షల వరకు షేర్ ను అధికంగా వసూలు చేసింది. దాంతో టోటల్ రన్ లో ఈ సినిమా 85 లక్షల షేర్ ను మాత్రమే వసూలు చేసి బిజినెస్ పరంగా ఏకంగా 4.15 కోట్ల లాస్ ను దక్కించుకుంది. భారీ డిజాస్టర్ గా 4 రెట్ల నష్టాన్ని మిగిలించి క్వాడ్రపుల్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా. సినిమా బడ్జెట్ పరంగా చూసుకున్న 1.3 కోట్ల వరకు నష్టాన్ని సాధించగా బిజినెస్ పరంగా చూసుకున్న 4.15 కోట్ల లాస్ ను టోటల్ రన్ లో సాధించి షాక్ ఇచ్చింది. దాంతో తొలి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్న రెండవ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు RX100 హీరో కార్తికేయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాంజా టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్, జీన్స్, అన్ని రకాల వస్తువులపై 40% ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.